విశ్వనాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ అధ్యాయం ఈ గ్రంథ రచనకు కారణం పూనుగురుటకు అసమర్థత బాబా అభయము వాడాలో వివాదము హెమాట్ పంతుని బిరుదు ప్రదానము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసరి ఆ పిండిని ఊరు బయట చల్లి కలరాజాజ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించితిది. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ను గ్రంథము రాయుటకు పురికొల్పినది. అదే కాక బాబా గారి వింత లీలలు చర్యలు మనస్సునకు ఆనందము కలుగు చేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడును కానని హెమాట్ పంతు భయపడెను. అతడు ఇట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుతును? అవతార పురుషుల లక్షణములు ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలువవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువల్ల నలుగురిలో నవ్వులు పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించాను. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనున్నవి. దాసగణు వ్రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందుకలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయముల ఎందును, సంత కథామృతములోని 57 అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియకు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కరిచే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభను మాసపత్రిక సిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రమవలే విశాలమైనది, లోతైనది. అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకముకు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగు చేయును. అవి మనోవికలత చెందిన వారికి
విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగు చేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశకములను నగు బాబా ప్రబోధములు విని వానిని మరణము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందుదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమును వ్రాయి నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు విగుల ఆనందము కలుగు చేయును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటుని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని. నా అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని. నా తరఫున వారు బాబాతో ఇట్లనిరి, ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనము చే జీవించు ఫకీరును, నా జీవిత చరిత్ర వ్రాయని అవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించాను. మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగాను. కథలను అనుభవములను ప్రోగు చేయమనము, అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను. వాడు తన అహంకారమును విడువలను, దానిని నా పాదములపైన పెట్టవలను. ఎవరైతే వారి జీవితములో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడతాను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడతను. వాణి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికుందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందిదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమట్ పంతుని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదరను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కరులతో నేను ఎక్కువ స్నేహముతోనుంటిని. వారు నన్ను సిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసేది. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసేదని. ఈ మధ్యలో నేదో జరిగినది. అది నా సిరిడీ ప్రయాణమున కట్టుబడినది. లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను. నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించను కాని నిష్ఫలమయ్యాను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకుని ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాను, కానీ ప్రయోజనము లేకుండాను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను సిరిడీ ఏలపోవలను అని భావించి సిరిడీ ప్రయాణమును మానుకుంటుని. కాని కానున్నది కాక మానదు. అది క్రింది విధముగా జరిగను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయ్యకి పర్యటనకై పోవుచుండెను. ఠాణా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసయ్యీ పువ్వు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల బండి వచ్చాను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి సిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించాను. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే సిరిడీకి పోవ నిశ్చయించితిని. సామానులు కట్టుకుని సిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదర వెళ్లి
అచ్చట మన్మాడు వెళ్లు రైలు ఎక్కవలనని అనుకుంటుని. అటులనే దాదరకు టిక్కెట్టుకుని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చునని పెట్టిలోకి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించాను. నా ఆలోచన వారికి చెప్పితిని. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదర్లో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలయే జరగకుండానచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము సిరిడి చేరలేకపోయేడి వాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి, కాని నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను సిరిడి చేరితిని. సిరిడిలో నా కొరకు కాకాసాహేబ్ దీక్షిత్తు కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాఠేవాడ ఒక్కటే సిరిడి వచ్చు భక్తుల కొరకు నిర్మించబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగాను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చిచున్న తాచా సాహేబ్ నోల్కర్ బాబా వాడా చివర ఉన్నారని, మొట్టమొదట ధూళి దర్శనము చేసుకునమని నాకు సలహా ఇచ్చాను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చును అని. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది. నానా సాహేబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నాను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతృష్టి కలిగాను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగాను. నాకు సిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకుని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమనా, మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును, వెనకటి కర్మల బలము తగ్గును, క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచి నాకు ఈ దర్శనము లభించినదనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. తీవ్ర వాగ్వివాదము. నేను సిరిడి చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహేబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గుర్చి గొప్ప వాగ్వివాదము జరిగాను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకునవలనం. ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని. భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయములో ఓడిపోయేరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము కాని అహంకారము కాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన ఒక గంట వరకు జరిగిను, కాని ఇదిమిద్దమని ఏమీ తేలలేదు. అలసిపోటు చే ఘర్షణ మానుకొట్టేమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించి తిని. వేయేలా వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగాను, వాడాలు ఏమి జరిగినది, ఏమిటా వివాదము, అది దేనిని గూర్చి, ఈ హేమంత్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి తిని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగానున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసాను? అతడు సర్వజ్ఞుడై ఉండవలను, లేనిచో మా వాదననెట్లు గ్రహించును. బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమంత్ పంతుని బిరుదునకు మూల కారణం సాయిబాబా నన్నెందులకు హేమంత్ పంతుని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతును నామమునకు రూపాంతరం. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియను, గొప్ప గ్రంథములను రచించినవాడు, మోడీ భాషను, ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేన
వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదును సంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకు ఒక అమ్మనియు, నేనెప్పుడునూ అనుకో నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించితిని. అంతకు ముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుని. భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరును హేమాడ్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము గలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లనేననియు భావించవచ్చును. ఏలయనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించాను. గురువు యొక్క ఆవశ్యకత, ఈ విషయమే బాబా ఏమిననో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు. కాని కాకాసాహేబ్ దీక్షిత్ ఈ విషయమును గుర్చి తాను వ్రాసుకున్న దానిని ప్రచురించాను. హేమాడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహేబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి సిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గమేది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోగుటకు అనేక మార్గములు కలవు, సిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలు, పులులు, తోడేళ్లు కలవు అని బాబా బదిలిడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహేబు అడుగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చాను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును, మార్గ మధ్యమున ఉన్న తోడేళ్లు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అనిను. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించాను. పరమార్థము నిజముగా గురుబోధల వల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అనుకోతో నుండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము అనగా నిష్ట, ఓపిక అనగా సబూరి అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. రెండవ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.